మా కమిటీ మెంబర్స్ అండి, ఐఎమ్ ది చైర్మన్. అండ్ గీతాంజలి గారు అన్ఫార్చునేట్లీ షీఈస్ నాట్ హియర్, ఎందుకంటే ఆవిడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండి చెన్నై వెళ్ళారు. అండ్ దెన్ ప్రభా రమేష్ గారు, ప్రమీల రాణి గారు, అండ్ దెన్ దామోదర్ ప్రసాద్ గారు, జయలక్ష్మి గారు, మహర్షి రాఘవ గారు, చంద్ర సిద్ధార్థ గారు, అండ్ వెంకటేశ్వర్ గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ యాజ్ యూ ఆల్ నో. అండ్ క్విక్లీ టు ది అవార్డ్స్ అండి. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బాహుబలి. బాహుబలి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండి. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఎవరే సుబ్రహ్మణ్యం. థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేను శైలజ. ఫస్ట్ బాహుబలి, సెకండ్ ఎవడే సుబ్రహ్మణ్యం, థర్డ్ నేను శైలజ. బెస్ట్ డన్ అండి. ఓకే, బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ కుటుంబ సమేత చిత్రం. యా, ఉత్తమ కుటుంబ కథ చిత్రం చూడదగ్గని కూడా మళ్ళీ మళ్ళీ రాని రోజు, మళ్ళీ మళ్ళీ రాని రోజు. బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. బెస్ట్ బెస్ట్ పాపులర్ అంటే మోస్ట్ పాపులర్ అయిన ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన మూవీ శ్రీమంతుడు. శ్రీమంతుడు అండి. అండ్ దెన్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, దేశ సమైక్యత కోసం తీసిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కంచె. కంచె అనలే, కంచె అని అన్నాం, సరిగ్గా వినాలా వచ్చి. నెక్స్ట్ నెక్స్ట్ అండి, చిల్డ్రన్స్ ఫిల్మ్ కేటగిరీ అండి. బెస్ట్ ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ. ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ దానవీర సూరకర్ణ. దెన్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ యా సెకండ్ బెస్ట్ లేదండి, వి డిడ్ హావ్ మచ్ ఎంట్రీస్ అండి. యా, దెన్ నౌ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీ అండి. అది ఇండివిజువల్ అవార్డ్, ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్స్ నౌ అండి. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది డైరెక్టర్స్ అండ్ ఇప్పుడు అండి. వీళ్ళకి డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి కూడా అవార్డు ఉంటుందండి ఈ మూవీకి. దెర్ ఇస్ నో సెపరేట్ కేటగిరీ అస్ సచ్. నెక్స్ట్ అండి, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కేటగిరీ. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ సీతావలోకనం. సీతావలోకనం ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలు సీతావలోకనం ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ. దెన్ గోదావరి పుష్కరాలు సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ. దెన్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ నీరు చెట్టు. యా, నీరు చెట్టు. రైట్, బుక్స్ ఆర్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా అండి. నెక్స్ట్ కేటగిరీ, బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా. తెలుగు సినిమా బెస్ట్ బుక్. తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు అనే హెడింగ్తో డాక్టర్ పైడిపాల. ఓకే అండి. నెక్స్ట్ కమ్స్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్. డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్. నెక్స్ట్ కేటగిరీ, నౌ వి కమ్ టు ద ఇండివిజువల్ అవార్డ్స్ అండి. ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్ సార్, షల్ వి గో డన్ నౌ? ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. బెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. బాహుబలి అండి, బెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఫర్ ద ఫిల్మ్ బాహుబలి. నెక్స్ట్, బెస్ట్ లీడింగ్ యాక్టర్ మహేష్ బాబు గారు ఫర్ ద ఫిల్మ్ శ్రీమంతుడు. బెస్ట్ లీడింగ్ యాక్టర్ మహేష్ బాబు గారు ఫర్ ద ఫిల్మ్ శ్రీమంతుడు. అండ్ దెన్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ అనుష్క, సైజ్ జీరో అండి. అనుష్క గారు ఫర్ ద మూవీ సైజ్ జీరో. సైజ్ జీరో. యా,
best supporting actor Kosani Krishna Murli garu for the movie Temper. Best supporting actor Kosani Krishna Murli garu for the movie Temper. And best supporting actress Ramya Krishna garu for the film Baahubali. Best supporting actress Ramya Krishna garu for the film Baahubali. And then S S Rajamouli award for best character actor goes to Allu Arjun garu for the film Rudhramadevi. Allu Arjun garu for the film Rudhramadevi, S S Rajamouli award for best character actor. Then Allu Ramalingam garu award for best comedian actor goes to Vendala Kishore garu for Bale Bale Magadi Boy. Bale Bale Magadi Boy movie Vendala Kishore garu ki Allu Ramalingam garu award for best comedian actor. Then best comedian actress Snigdha movie peru Jatha Kalise. Best comedy actress Snigdha for the movie Snigdha for the movie Jatha Kalise ane cinema lo Snigdha anna avadiki best comedy actress award andi. Then best villain award vachi Rana gariki Baahubali movie. Best villain Rana garu Baahubali movie. Then best child actor andi. Best child actor Master NTR Danaveera Surakarna. Master NTR Danaveera Surakarna best child actor andi. And then best child actress Baby Karunya. Danaveera Surakarna again Draupadi character chesina papa Baby Karunya best child actress for the same movie Danaveera Surakarna. Yeah, and then best first film of a director. Best first film of a director. Nand Ashwin garu for the movie Evaru Subramanian bags the best first film of a director. Right sir? Man? Best screenplay writer Kishore Tirumala garu Nenu Sailaja movie ki Kishore Tirumala garu ki best screenplay writer award andi. Then best story writer Krish Jagannamuri garu Kanche movie ki. Krish Jagannamuri garu ki best story writer for the movie Kanche. Best dialogue writer Burra Sai Madhav garu ki best dialogue writer Malli Malli Rani Roju movie. Burra Sai Madhav garu best dialogue writer. Next best lyric writer Ram Jogen Sastri garu Srimanthuru movie lo O Nindu Bhoomi. Pora Srimanthura song kandi. Ram Jogen Sastri garu ki best lyric writer Srimanthuru movie. Best cinematographer, next award best cinematographer KK Senthil Kumar garu Baahubali movie ki. KK Senthil Kumar garu bags best cinematographer award for the movie Baahubali. Then best music director MM Keeravani garandi again for Baahubali movie. MM Keeravani garu best music director for Baahubali. Then Ghantasala Venkateshwar Rao garu award for best male playback singer again goes to MM Keeravani garandi Jata Jataha song. Baahubali nunchi Jata Jataha song. MM Keeravani garu bags again another award Ghantasala Venkateshwar Rao award for best playback singer in Baahubali. Right, and next award best female playback singer Chinmayi Gatama Gatama ane song ki Malli Malli Rani Roju movie lo. Chinmayi Malli Malli Rani Roju movie nunchi bags best female playback singer. Then best editor best editor award goes to Nadi Mooni Ladies and Gentlemen ane cinema andi. Ladies and Gentlemen ane cinema ki editor ga pani chesina Nadi Mooni gariki best editor award. And then best art director Sabu Siril garu for the movie Baahubali. Baahubali movie art director Sabu Siril gariki
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ అండి. అండ్ దెన్ రైట్ సాబు సిరిల్ CYRIL సిరిల్ సాబు సిరిల్. దెన్ యా బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్ బాహుబలి మూవీ నుంచి ఇరుక్కుపో సాంగ్ కి కొరియోగ్రఫీ చేసినందుకండి. సో దెన్ ప్రేమ్ రక్షిత్ బాహుబలి ఇరుక్కుపో అనే సాంగ్ కొరియోగ్రఫీ చేశారు ఆయన. రైట్ అండి. అండ్ దెన్ బెస్ట్ ఆడియోగ్రాఫర్ అవార్డ్ గోస్ టు టిఎం సతీష్ గారు అగైన్ ఫర్ బాహుబలి. బెస్ట్ ఆడియోగ్రాఫర్ పిఎం సతీష్ గారు ఫర్ ద మూవీ బాహుబలి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజ్మౌళి గారు అండ్ ప్రశాంతి అగైన్ ఫర్ బాహుబలి. బాహుబలి మూవీలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రమా రాజ్మౌళి గారు అండ్ ప్రశాంతి గారికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ అండి. నా బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ గోస్ టు ఆర్ మాధవరావు గారు మూవీ దాన వీర సూర కన్న. అగే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ మాధవరావు గారు దాన వీర సూర కన్న మూవీకి. దెన్ బెస్ట్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ బెస్ట్ ఫైట్ మాస్టర్ ఫర్ ద మూవీ బాహుబలి. పీటర్ హెయిన్స్ బాహుబలి మూవీకి ఫైట్స్ కంపోజ్ చేశారు, ఆయనకి బెస్ట్ ఫైట్ మాస్టర్ అవార్డ్. నెక్స్ట్ కమ్స్ బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ గారు ఫర్ సత్యరాజ్ గారికి డబ్బింగ్ చెప్పారు ఇన్ బాహుబలి. కట్టపా క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ గారికి బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గోస్ టు సౌమ్య ఏమై అనుష్కకి డబ్బింగ్ చెప్పారు రుద్రమదేవి మూవీలో సౌమ్య డబ్బింగ్ ఆర్టిస్ట్ హూ డబ్ ఫర్ అనుష్క మ్యాక్స్ బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నెక్స్ట్ అండి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ గోస్ టు బి శ్రీనివాస్ మోహన్ అగైన్ ఫర్ ద మూవీ బాహుబలి మూవీకి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన వి శ్రీనివాస్ మోహన్ గారు బ్యాక్స్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ అండి. దెన్ నౌ వి కమ్ ఫర్ ది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. హీరోయిన్ నిత్యా మేనన్ బ్యాక్స్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ మళ్ళీ మళ్ళీ రాని రోజు. నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు పార్వతీసం. కేరింత అనే మూవీలో హీ ప్లేడ్ ఎ క్యారెక్టర్ పార్వతీసం అనే ఆయన. So he is also bagging one special jury award. Third special jury award to hero Vijay Devarkonda garu for his extraordinary performance in Everyday Subramanyam. Vijay Devarkonda garu also bags another special jury award for the movie Everyday Subramanyam. Cinematographer V.S. Gyanashekar garu, he is also bagging one special jury award for his extraordinary outstanding work in the movie Kanche. Yeah, both the movies ayanandi malli malli rani roju as well as Kanche kind of cinematography chesaru V.S. Gyanashekar ani. So we are giving him a special jury award andi. And there is another special jury award to hero Sharvanand garu for the movie Malli Malli Rani Roju. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ టు నిత్యా మేనన్, మళ్ళీ మళ్ళీ రాని రోజు, పార్వతీసం, కేరింత మూవీ, విజయ్ దేవరకొండ గారు ఎవడే సుబ్రహ్మణ్యం, విఎస్ జ్ఞానశేఖర్ గారు ఫర్ ద మూవీస్ కంచ అండ్ మళ్ళీ మళ్ళీ రాని రోజు, అండ్ శర్మానంద్ గారు అగైన్ ఫర్ ద మూవీ మళ్ళీ మళ్ళీ రాని రోజు. చాలా వచ్చేసాయి కదా, పీపుల్ విల్ స్టార్ట్. డబ్బులు సీట్ అందిస్తే అది మీరే చెప్పాలి, నాకంటే స్టాటిస్టిక్ మీకు బెటర్ తెలుస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ నంది అవార్డుల కమిటీకి వచ్చినటువంటి ఫీచర్ ఫిల్మ్స్ 45 అండి, 45 సినిమాలను మేము అందరం చూసాం. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ నామినేషన్స్ ఒక్కడ కూడా రాలేదు.
చిల్డ్రన్ ఫిలిమ్స్ 2 మూవీస్ వచ్చినాయి, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ 4 వచ్చినాయి, ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్ కూడా 2016 సంవత్సరానికి రాలేదు. తర్వాత బుక్స్ అండ్ తెలుగు సినిమా 7 పుస్తకాలు వచ్చినాయండి కాంపిటీషన్కి. ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా 1 వచ్చింది. ఏది ఏమైనా ఈ 2016 సంవత్సరానికి కాను ఈ అవార్డులు నిర్ణయించే బాధ్యతను మా జూరీని నిర్ణయించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మురళీమోహన్ గారికి, అంబికా కృష్ణ గారికి, మన బాలకృష్ణ గారికి, అలాగే ఎండి వెంకటేశ్వర్ల గారికి, అందరికీ మా హృదయపూర్వకని. ఈ డాక్యుమెంటరీస్ని, ఈ తదితర సినిమాలను అన్నింటినీ నాతో పాటు చూసి నాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా కమిటీ మెంబర్లను అందరినీ పరిచయం చేయటం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళ పేర్లు చెప్తానండి. పోకూరి బాబురావు చైర్మన్ అండి, అలాగే శివ సుబ్రహ్మణ్యం గారు డాన్స్ మాస్టర్స్, శివ సుబ్రహ్మణ్యం, అలాగే రామచంద్రరావు గారు ఫిలిం డైరెక్టర్ అండి, అలాగే ఎంవి రఘు గారు సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, శ్రీ శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ మాత్రమే అనుకుంటాను. తర్వాత పిఆర్కే రాజు గారు సినిమాటోగ్రాఫర్, చల్ల భాగ్యలక్ష్మి జర్నలిస్ట్ లిరిక్ రైటర్, సారీ అందుకే లిరిక్ రైటర్ కూడానండి ఆవిడ, అలాగే మద్దినేని రమేష్ బాబు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, శ్రీ కంపెల్ల రవిచంద్రన్ గారు జర్నలిస్ట్ అండి, ఇప్పుడే ఒక బుక్కి అవార్డు వచ్చింది 2015 సంవత్సరానికి, అలాగే ప్రభు జర్నలిస్ట్ ప్లస్ దర్శకుడు ప్లస్ 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 చాలా మీ అందరికీ చిరపరిచితుడు, అలాగే మా ఎండి గారు వెంకటేశ్వర్ గారు. ఈ తర్వాత అవార్డుల విషయానికి వస్తానండి, ఫీచర్ ఫిలిమ్స్ ఫస్ట్ చెప్తున్నానండి. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పెళ్లి చూపులు, ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై కె రాజశేఖర్ అండి, అలాగే తరుణ్ భాస్కర్ ఆ సినిమాకి డైరెక్టర్ అండి, విజయ్ దేవరకొండ హీరో ఆ సినిమాలో, రితు వర్మ హీరోయిన్గా యాక్ట్ చేసిందండి. సో ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం నంది అవార్డ్ గోస్ టు పెళ్లి చూపులు. ది సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఈజ్ అర్ధనారి, అర్ధనారి అని ఒక సినిమా అండి, ఎక్స్ట్రాడినరీ సినిమా, అది ప్రొడ్యూస్డ్ బై ఎం రవికుమార్, డైరెక్టెడ్ బై పి భానుశంకర్ చౌదరి, హీరో వచ్చి అర్జున్ ఏజాత్ అండ్ హీరోయిన్ మౌర్యాని. ది థర్డ్ వన్ ఈజ్ మనలో ఒకడు, మనలో ఒకడు అండి, దీని ప్రొడ్యూసర్ పేరు జగన్మోహన్, సిసి జగన్మోహన్, అలాగే ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై ఆర్పి పట్నాయక్ అండ్ ది హీరో ఇస్ ఆల్సో ఆర్పి పట్నాయక్, హీరోయిన్ వచ్చి అనితా రెడ్డి గారండి. తర్వాత బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిలిం, ఉత్తమ కుటుంబ కథా చిత్రం, మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసినటువంటి శతమానం భవతి. అలాగే బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిలిం గోస్ టు జనతా గ్యారేజ్ అండ్ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై యలమంచలి రవిశంకర్ అండ్ ఎర్నేని నవీన్, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి జనతా గ్యారేజ్కి బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిలిం. దాని తర్వాత
ఫీచర్ ఫిలిం ఆర్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందాక నేను చెప్పినట్టు నో ఎంట్రీ అండి, దాన్ని ఎంట్రీ సేమ్ రాలేదు. అలాగే తర్వాత కేటగిరీ వచ్చి చిల్డ్రన్ ఫిలిమ్స్ అండి. ఫస్ట్ బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం ఈజ్ షానో షానో ది ఆప్టిమిస్ట్ బ్రాకెట్ లో. ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ అండి. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు ఆ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టెడ్ బై కేఎన్టి శాస్త్రి. కేఎన్టి శాస్త్రి అని డైరెక్ట్ చేసింది. అలాగే ది సెకండ్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ ఈజ్ మట్టిలో మాణిక్యాలు. మట్టిలో మాణిక్యాలు ప్రొడ్యూసర్ గజ్జల శ్రీనివాస్. అలాగే డైరెక్టర్ వచ్చి డాడీ శ్రీనివాస్. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అండి. ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ లో ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం ఈస్ పివి నరసింహరావుస్ న్యూ ఇండియా. పివి నరసింహరావుస్ న్యూ ఇండియా. ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వి సుందర్ రాజా అండ్ డైరెక్టెడ్ బై హిమ్సెల్ఫ్ వి సుందర్ రాజా. డైరెక్టెడ్ బై వి సుందర్ రాజా అండి. ది సెకండ్ వన్ ఈస్ డోలు సన్నాయి. డోలు సన్నాయి ఇది మన నటుడు ఎల్బి శ్రీరామ్ గారే డైరెక్ట్ చేశారు, ఆయనే ప్రొడ్యూస్ చేశారండి. నెక్స్ట్ కేటగిరీ ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్కి వస్తే ఇందాక చెప్పినట్టు నో ఎంట్రీ అండి. సో బెస్ట్ బుక్స్ ఆన్ తెలుగు సినిమా అండి. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా ఈజ్ పసిడి తెర. ఇది పులగం చిన్నారాయణ గారు రాశారు. దానికి బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా అవార్డు ఇవ్వటం జరిగిందండి పసిడి తెర. అలాగే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా ఈజ్ విజయ ప్రసాద్ వట్టి. ఇకపోతే ఈ ఫీచర్ ఫిలిమ్స్ లో ఇండివిజువల్ అవార్డ్స్కి వచ్చేసి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఆ కేటగిరీస్ ఆ ఫిలిమ్స్ అవన్నీ చూస్తున్నానండి. బెస్ట్ డైరెక్టర్ అండి సతీష్ వేసెక్న. సారీ వేగేష్న. సతీష్ వేగేష్న శతమానం భవతి అనే చిత్రానికి గాను సతీష్ వేగేష్న. వేగేష్న ఓకే. బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎన్టీఆర్ ఫర్ హిస్ పెర్ఫార్మెన్స్ నాన్నకు ప్రేమతో అండ్ జనతా గ్యారేజ్. ఇన్ బోత్ ది ఫిలిమ్స్ హీ డిడ్ వెల్. సో దానికి గాను ఎన్టీఆర్ గారికి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అండి. అలాగే లీడింగ్ యాక్టర్స్ వచ్చి రితు వర్మ అండి పెళ్లి చూపుల్లో. దాదాపు ఆ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇన్ విచ్ హెస్ డన్ వెల్ పెర్ఫార్మెన్స్. టైటిల్ అదే పెళ్లి చూపుల సినిమా హీరోయిన్ అండి రితు వర్మ. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి మోహన్ లాల్ గారు అండి జనతా గ్యారేజ్ కాను మోహన్ లాల్ గారు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జయసుధ గారండి శతమానం భవతి అనే సినిమాకి కాను జయసుధ గారండి. తర్వాత ఎస్వి రంగారావు అవార్డ్ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ నరేష్ గారు అది కూడా శతమానం భవతి అనే సినిమాకి కాను. తర్వాత అల్లు రామలింగయ్య అవార్డ్ ఫర్ బెస్ట్ కమెడియన్. సో బెస్ట్ కమెడియన్ యాక్టర్ ఈజ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ రాజా అనే చిత్రంలో పెర్ఫార్మెన్స్ కాను సప్తగిరి. ఓకే అండి. నెక్స్ట్ బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్ ప్రగతి కళ్యాణ వైభవం అనే సినిమాలో నెల్లూరు యాక్సెంట్తో మాట్లాడి అందరినీ నవ్వించింది కాబట్టి ఐఎమ్ ఐ బెస్ట్ కమెడియన్ యాక్ట్రెస్. అలాగే బెస్ట్ విలన్ ఈజ్ ఆది పినిశెట్టి సరైనోడు అనే సినిమాలో పెర్ఫార్మెన్స్ కాను ఆది పినిశెట్టి బెస్ట్ విలన్ అండి.
ఇక బెస్ట్ చైల్డ్ యాక్టర్ వచ్చి మైకేల్ గాంధీ. మైకేల్ గాంధీ అనే చిన్న పిల్లవాడు సుప్రీం అనే సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, దానికి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్. అలాగే బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ ఈజ్ రైనా రావు. రైనా రావు మనమంత అనే సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ గాను. తర్వాత బెస్ట్ ఫస్ట్ ఫిలిం ఆఫ్ ద డైరెక్టర్ ఈజ్ కళ్యాణ్ కృష్ణ కురసాల. కళ్యాణ్ కృష్ణ కురసాల సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా కాను. అండ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డ్ గోస్ టు రవికాంత్ పేరేపు అండ్ అడసేష్ ఫర్ ది ఫిలిం క్షణం. పేరేపు అండ్ అడసేష్ అడసేష్ పిక్చరు క్షణం అండి. తర్వాత బెస్ట్ స్టోరీ రైటర్ కొరటాల శివ గారండి. జనతా గ్యారేజ్ సినిమాకి బెస్ట్ స్టోరీ రైటర్ కొరటాల శివ. తర్వాత బెస్ట్ డైలాగ్ రైటర్ అండి అవసరాల శ్రీనివాస్ జీవచ్యుతానంద. జీవచ్యుతానంద అవసరాల శ్రీనివాస్. బెస్ట్ లిరిక్ రైటర్ మామూలుగా మళ్ళీ రామజోగయ్య శాస్త్రి గారే అన్ని ఇయర్స్లలాగా. ప్రణామం ప్రణామం అనే పాటకండి జనతా గ్యారేజ్ సినిమాలో పర్యావరణం మీద రాసినటువంటి పాట, దానికి కాను బెస్ట్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారు. అలాగే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి శతమానం భవతి అనే సినిమాకి. సమీర్ రెడ్డి శతమానం భవతి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అనే సినిమాకి. అలాగే శతమానం భవతి కూడా చేశారు ఆయన మిక్కీ జే మేయర్. తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఈజ్ వందే మాత్రం శ్రీనివాస్. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురము అని దండకారణ్యం సినిమాలో పాడినటువంటి అమ్మ మీద పాడినటువంటి మధురమైన పాటకి కమ్మనైన అమ్మ పాట ఎంత మధురము వందే మాత్రం శ్రీనివాస్ దండకారణ్యం సినిమాలో. తర్వాత ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అండి చిన్మయి. మళ్ళీ చిన్మయి మూడో సంవత్సరం కూడా. మనసంతా మేఘమై అనేటటువంటి మధురమైన పాట పాడింది అమ్మాయి కళ్యాణ వైభోగమే అనే సినిమాలో. ఓకే అండి. తర్వాత బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి. నాన్నకు ప్రేమతో అనే సినిమాకి గాను నవీన్ నూలి. తర్వాత బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండి ఏ ప్రకాష్ జనతా గ్యారేజ్. ఏఎస్ ప్రకాష్ సారీ ఏఎస్ ప్రకాష్ అండి జనతా గ్యారేజ్ అనే సినిమా. ఓకే అండి. తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ డైరెక్టర్ రాజు సుందరం ప్రణామం ప్రణామం అనే పాటకు గాను జనతా గ్యారేజ్ సినిమాలో. జనతా గ్యారేజ్ సినిమాలో ప్రణామం ప్రణామం అనే పాటకి కొరియోగ్రఫీ చేసినందుకు రాజు సుందరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అండి. అలాగే బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఈ రాధాకృష్ణ సరైనోడు అనే సినిమాకి. ఈ రాధాకృష్ణ గారికి బెస్ట్ ఆడియోగ్రాఫర్ అవార్డు. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఈజ్ వి తిరుమలేశ్వరరావు ఫర్ ది ఫిలిం శ్రీ చిలుపూరి బాలాజీ. తర్వాత బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అండి రంజిత్ ఫర్ అర్ధనారి అనే సినిమాలో. రంజిత్ అనే అతనికి మేకప్ ఆర్టిస్ట్గా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా. నెక్స్ట్ బెస్ట్ ఫైట్ మాస్టర్ వెంకట్ అనే కుర్రోడికి సుప్రీం అనే సినిమాలో.
సుప్రీం అనే సినిమాకి గాను వెంకట్ ఫైట్ మాస్టర్కి బెస్ట్ ఫైట్ మాస్టర్. నెక్స్ట్ బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాసు అనే కొత్త కుర్రాడు అర్ధనారి అనే సినిమాకి గాను అతనికి ఇవ్వటం జరిగింది. బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్సిక ఎక్కడికి పోతావు చిన్నవాడ లిప్సిక బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. తర్వాత బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండి ఫైర్ ఫ్లై కంపెనీకి సోక్ గాడే చిన్న నాయన సినిమాకి కానీ ఫైర్ ఫ్లై బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎఫ్ఐఆర్ఈఎఫ్ఎల్ఐ ఓకే అండి. స్పెషల్ జూరీ అవార్డ్స్ అండి ఫైట్ ఫ్లై తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్పెషల్ జూరీ అవార్డ్స్కి చూస్తానండి. మేము కొంచెం లిబర్టీ తీసుకోలేదు వాడు లిబర్టీ తీసుకొని రెండు ఎక్స్ట్రా ఇచ్చేసారు తెలుసుంటే మేము ఇంకొక ఇద్దరిని సాటిస్ఫై చేసేవాళ్ళం మాకు తెలియదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మూడు మాత్రమే ఇచ్చాం పద్ధతిగా. సో ఆ మూడు నేను ప్రకటిస్తున్నానండి. నాని హీరో నానికి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ జెంటిల్మెన్ లో సినిమాకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాను హీరో నాని గారికి స్పెషల్ జూరీ అవార్డు ప్రకటించడం అయింది. ఫస్ట్ నాని. నెక్స్ట్ చంద్రశేఖర్ ఏలేటి గారికి తను స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మనమంతా అనే సినిమాకి స్టోరీ తనే స్క్రీన్ ప్లే తనే తనే డైరెక్టరు మనమంతా అనే సినిమాకి గాను చంద్రశేఖర్ ఏలేటి గారికి స్పెషల్ జూరీ అవార్డు. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ సాగర్ కే చంద్ర ఇతను కూడా అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమాకి స్టోరీ రైటరు స్క్రీన్ ప్లే రైటరు ప్లస్ డైరెక్టర్ ఈ మూడు స్పెషల్ జూరీ అవార్డ్స్ అండి. ఏమ్మా జెంటిల్మెన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks for watching. Please like, share and subscribe for more.